चंद्रबाबु गारिकि संबंधिंचिनटुवंटि एदैते स्किल डेवलप्मेंट कुंभकोणं क्वाश पिटिशन एंदुकु इन्निसार्लु वायिदा पडुतुंदि ढिल्लीलो उन्नटुवंटि सुप्रीम कोर्ट न्यायवादुलु कोंतमंदितो मात्लाडुतुन्नप्पुडु वाळ्ळु चेप्तुंदि ओकटे ఈయనంతా కెలికేశారు వాస్తవంగా రెగ్యులర్ బెయిల్ అడుగుంటే సుప్రీంకోర్టు ఎప్పుడో మంజూరు చేసేసి ఉండేది ఓ 10 రోజులు 20 రోజులు మ్యాక్సిమం 4 రోజులు అయిపోయాక ఇచ్చేస్తారు కానీ 17A క్వాష్ చేయమన్నారు 17A అనేటువంటిది అంటే సుప్రీంకోర్టు కాదు కేంద్ర ప్రభుత్వం ఎవరైనా సరే అవినీతి అన్నదాన్ని అంతం చేయాలి అవినీతి అన్నటువంటి దాని విషయంలో ఏ రాజకీయ నాయకుడిని వదిలిపెట్టకూడదన్నటువంటి సంకల్పంతో ప్రారంభించినటువంటి ఆ విధానాన్ని తర్వాత కాలంలో తప్పించుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్ వచ్చాకనే ఈ చట్టం తెచ్చింది 17A అన్నటువంటిది పార్లమెంట్లో పెద్దగా చర్చ జరగకుండా ఈ అరుపులు కేకల మధ్యలో డిబేట్లో దాన్ని ఆమోదించి పడేశారు తీరా చూస్తే దాంట్లో రాజకీయ నాయకులు ఎవరైతే అంటే అది ఐఏఎస్ల కోసం సేఫ్టీ కోసం తెచ్చిన బిల్లు కానీ కరప్షన్లో ప్రజాప్రతినిధులు కూడా అందులోకి వస్తారు కాబట్టి ఆ చట్టం చేశాక వాళ్ళకి బుర్ర బొప్పిగట్టింది రాజకీయ నాయకులు కూడా దీంతో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు అందుకనే ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్స్ పంపించింది హోంశాఖ అందులో డీజీపీ పర్మిషన్ చాలని డీజీపీ పర్మిషన్ కావాలంది ఈ కేసులో డీజీపీ పర్మిషన్ ఆల్రెడీ డీజీపీనే పోలీస్ అధికారులకు బాస్ కాబట్టి సిఐడికి కూడా బాస్ ఆయనే కాబట్టి ఇంకా ప్రత్యేక పర్మిషన్ ఏముండదు లేదా పర్మిషన్ కావాలంటే రాసి ఇచ్చామని చూపెట్టమంటే పాత రేటుతోనే చూపెడతారు కాబట్టి బాబు గారికి ఇక్కడ ఉండదు కానీ ఈ 17A కొట్టేయడం అన్న బాబు గారి కాన్సెప్ట్ కనుక జరిగితే 17A ప్రకారం గవర్నర్ అనుమతి అందులో గవర్నర్ అనుమతి లేదు 17A అపాయింటెడ్ అథారిటీ అని ఉంది గవర్నర్ అపాయింటెడ్ అథారిటీ కాదు ఇంకోటి ఇప్పుడు అరెస్ట్ చేసిన టైంకి బాబు గారు ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళకైతే అసలు ఈ 17A సంబంధం లేకుండానే గవర్నర్ అనుమతి తీసుకోవాలి ముఖ్యమంత్రి కానప్పుడు అవసరం లేదు ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నారన్నప్పుడు దానికి ముందు డేట్ కింద వాదనలు జరుగుతున్నాయి కాబట్టి 17A క్వాష్ అంటే దేశంలో రాజకీయ నాయకులందరికీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసినట్టే ఇష్టం వచ్చినట్టు చేయమని ఓ పక్కనేమో రాజకీయ నాయకుల కేసులన్నీ తొందరగా విచారించాలి ఏడాదిలోపు విచారించాలి అంటూ ఒక పక్కన కోర్టులు చెప్పి ఇప్పుడు అదే కోర్టు రాజకీయ నాయకులకి ఇందులో గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా ఎందుకంటే ప్రజాప్రతినిధి మీదే కదా కేసులు వచ్చి గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా అరెస్ట్ చేయొద్దంటే కోర్టే తన వాదనకి తనే కాంట్రడిక్ట్ చేసుకున్నట్టు ఉంటుంది అందుకోసమనే పదే పదే మదన పడుతున్నారు బాబు కోసం ఈ కాన్సెప్ట్ తీసుకొస్తే మొత్తం దేశంలో ఉన్న రాజకీయ నాయకులందరూ సేఫ్ అయిపోతారు అందుకోసం ఇదంతా జరుగుతుందన్నటువంటి మాట ఇన్ని రోజులు వాయిదాలు జరుగుతుందని చెప్తున్నారు మరి ఏం జరుగుద్దో చూడాలి